ఈ గురు భక్తి గురించి వారు ప్రకటన చేశారు. ఎంతగా ప్రకటన చేశారంటే గోవింద పాదాచార్యుల వారిని గురువుని స్మరించినట్లు అలాగనే శ్రీమన్నారాయణుని గోవిందుడిగా మన స్మరించినట్టు రెండు ఒకే విధంగా వచ్చినట్టు భజ గోవిందం రాశారు. భజ గోవిందం, గోవిందం అంటే ఇక్కడ శ్రీమన్నారాయణుని తర్వాత తన గురువు గోవింద పాదాచార్యుల ఇద్దరిని స్మరించినట్టుగా వారు భజ గోవిందం రాశారు. ఈ భజ గోవిందం అనేది మోహ ముద్గర, సామాన్యులకు కూడా మనకుండే మోహాన్ని గొడ్డలు పెట్టి వచ్చి కొట్టినట్లు రాశారు. ఇది 12 శ్లోకాలు తర్వాత శిష్యుల చేత అంతా రాయించారు. ఈ భజ గోవిందమే కాకుండా వారు సౌందర్యలహరి, శివానందలహరి, యోగ తారావళి, అప్రోక్షానుభూతి, ఆత్మబోధ, మహావాక్య దర్పణం, ఇంకా అనేక గ్రంథాలు ఈ విధంగా తర్వాత ప్రతి మా దగ్గరికి వెళ్ళే కౌపీన పంచకం, మనీషా పంచకం, ఇంకా అనేక పంచకాలు కూడా ఎక్కడికక్కడే అష్టకాలు ఇవన్నీ రాశారు. మరి అంతేకాకుండా గురుభక్తి కోసం ఏంటంటే ప్రత్యేకించి గురుభక్తికి 4 గ్రంథాలు రాశారు. 4 గ్రంథాలు ఏమిటంటే దక్షిణామృత స్తోత్రం, శ్రీ దక్షిణామృత స్తోత్రం, తరువాత గురు పాదుకాస్తవం, తరువాత భజ గోవిందం, గురువాష్టకం. ఈ 4 కూడా గురువు గురించి అంతగా చెప్పుకొచ్చారు. ఈ గురువు అంటే ఏంటంటే ప్రథమలోన శరీరధారిగా నీకు ఉపదేశించిన గురువుతో ప్రారంభించి తర్వాత ఈ అమానస అగోచరం అతీతముగా వెళ్ళే ఆ గురువు దగ్గరికి వరకు తీసుకువెళ్ళారు. అలాగ తీసుకెళ్లి ప్రారంభంలోనే ఈ గురువు తర్వాత అలా 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 వెళుతూ అక్కడికి తీసుకువెళ్ళారు. ఉదాహరణకి ఏమిటంటే గురుపాదుకోత్సవంలో చెప్తున్నారు ఏమనంటే పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచ భౌతిక కామషట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకా అన్నారు. అంటే ఏంటంటే పంచ పంచ హృషేకములు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, దేహ మనశ్చతుష్క పరస్పరం అంటే అంతఃకరణ చతుష్టయం మనోబుద్ధి చిత్త అహంకారాల కంటే ఇంకా అతీతంగా ఉండేది. పంచభౌతిక కామషక్క, పంచభౌతాలు అంటే పంచభూతాలు ఏవి పృథ్వ్యాప్ తేజో వాయు ఆకాశాలు. మరి పంచభౌతిక కామషక్కాలు, కామషక్కాలు అంటే కామ క్రోధ లోభ మోహ మధ్వాత్సర్యాలు, ముఖేతరం కామ శబ్ద కామషక్క ముఖేతరం, వీటన్నిటికంటే అతీతమైనది పంచకోశ గుణత్రయాది. పంచకోశాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల కంటే అతీతమైనది సమస్త గుణత్రయాది సత్వరజస్ తమో గుణాలకు అతీతమైనది. వీటన్నిటికంటే విలక్షణమైనది ఒకటి ఉన్నది గురుతత్వం. అంతగా చెప్పారంటే మనకి కనిపించేది, మన మనసుకు తట్టేది ఇదంతా కూడా ఏంటంటే ఇది కేవలం ప్రకృతే సుమా. ఈ ప్రకృతి కంటే అతీతమైనది ఏంటంటే అటువంటి గురుతత్వాన్ని చెప్పారు. అందుకనే గురువు అంటే ఏంటంటే సామాన్యంగా ఉపదేశించే గురువు, తర్వాత తేజో గురువు, తర్వాత గుణాతీతుడుగా ఉండే 3 గురువుల గురించి వారు ఎక్కడ అవసరం వచ్చినప్పుడు అక్కడ రాశారు, సంబోధన చేశారు. పంచకోశ గుణత్రయాన్ని సమస్త ధర్మ ప్రాతరేవ హిమానసాంతర్భావయే గురుపాదుకం. ఇక్కడ మనకి ఎన్నో దానిలోన విశేషాలు చెప్పారు. ప్రాతరేవహి పెందలగడనే, పెందలగడన అంటే ప్రతిరోజు పెందలగడనే అనే ఒక అర్థం ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే నా జీవితంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నా జీవితంలో ఎంత త్వరగా, ఎంత వీలుగా, ఎంత వేగంగా అప్రమత్తైన వేత్తవ్యం సర్వతన్మయో భవేత్తని మండకోపనిషత్తులు చెప్పినట్లు ఏంటంటే ఈ జీవితంలో నాకు పరమార్థం తెలిసేంత వరకు నేను ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ఆ జాగృతితో ఉంటూ నేను ప్రాతరేవి మానసాంతర్భావే గురుపాదుకం, ఈ గురుపాదుకుని నేను మనసులో ఎప్పుడు కూడా భావిస్తాను సుమా. భావించినట్టు భావనని కాదు, ఈ మొత్తం ఈ ప్రకృతికి ఈ వీటన్నిటికీ 24 తత్వాల కంటే అతీతమైనది 25 తత్వం, దానికంటే అతీతమైనది ఆ పురుషోత్తముడు తెలుసుకోవడమే, అదే నా గురుతత్వం అనేటట్టుగా అంతవరకు తీసుకువెళ్ళారు. ఇది గురుపాదుక స్తవంలో.